రవీంద్ర గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. తాను మంత్రిగా పనిచేసినటువంటి హయాంలో, తాను ఎమ్మెల్యే ఉన్నటువంటి హయాంలో బందర్ నియోజకవర్గానికి చేసింది గుండు సున్నా అనేటువంటిది మీ ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తోంది. మాట్లాడతారు కదా ఆటోమేటిక్గా, నిలువెత్తు సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కదా. ఇప్పుడు మేము కట్టినటువంటి రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో, 8 రిజర్వాయర్లు కట్టించాం. మంచిడిపట్నం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి? మా టైంలో 5 సంవత్సరాల్లో మేము 8 రిజర్వాయర్లు కట్టితే వాటికి రంగులేసుకున్నారు ఇల్లు. అలాగే G+3 ఇళ్ళు నిలువెత్తు సాక్ష్యాలు 6400 ఇళ్ళు కట్టించాం. అవి నిలువెత్తు సాక్ష్యాలు, అవి కనపడతలేదా వీళ్ళకి? ఇవాళ మేము నిర్మాణం చేసినటువంటి డ్రైన్లు కానీ రోడ్లు కానీ, ఇవాళ విజయవాడ మచిలీపట్నం రోడ్డు, ఇవాళ మీరు వచ్చారు ఆ రోడ్డు నిర్మాణం చేసింది ఎవరు? తెలుగుదేశం టైంలో మేము చేయించింది కదా. అలాగే మచిలీపట్నం నుంచి బీచ్ రోడ్డు 4 లైన్ రోడ్డు చేయించాం, బీచ్లో ఎంత డెవలప్మెంట్ చేయించాం. అలాగే మచిలీపట్నం చిన్నాపురం రోడ్డు 2 లైన్ చేయించడం, అట్లాగే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయించడం, అదేవిధంగా ఉల్లిపాలెం బ్రిడ్జి, అది 65 కోట్ల రూపాయలతో ఉల్లిపాలెం బ్రిడ్జ్ చేయించాం. మొత్తం ఏదైనా కానీ దాదాపు 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మచిలీపట్నం డెవలప్మెంట్ చేశాం. అది క్లియర్గా ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, చూపించమనండి, వాళ్ళనే చెప్పమనండి వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు. కనీసం వాటిని ఒక పారడు మట్టి తీసిపోయేసినటువంటి పరిస్థితి లేదు. తర్వాత దాదాపు 2000 ఇళ్ళు ఇచ్చాం, ఒక్కొక్కటి 250,000 రూపాయలతో ఇళ్ళు నిర్మాణం చేస్తాం పేద ప్రజల కోసం. ఇవన్నీ మరి వాళ్ళకి కనబడతలేదా? పేర్ని కుటుంబానికి సంబంధించి, గట్టి కుట్రకి సంబంధించి, అవినీతికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంటే కనిపిస్తున్నాయి, కాస్త లీక్లు ఇవ్వచ్చు కదా? చూపిస్తారు కదా త్వరలోనే. దాదాపు సొంత కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, వాళ్ళ అనుయాయుల పేర్ల మీద కానీ టోటల్ దాదాపు 1000 కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. అది ఖచ్చితంగా రేపు 2-3 రోజుల్లోనే మీకు విడుదల చేయబోతా ఉన్నాం, ఆధారాలతో సహా, వాటికి ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఆస్తుల వివరాలతో సహా మొత్తం టోటల్ మీకు రాబోతోంది. ఎంత ఇంత అవినీతి చేయొచ్చా అని చెప్పి ఇవాళ ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. 8000 కోట్లు ఏ రకంగా వీళ్ళు చేశారనేది నిజంగా చాలా దుర్మార్గం చేశారు. అవినీతి కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేశారు, బందర్ని నాశనం చేశారు ఇవాళ మచిలీపట్నంలో. ఇవాళ గతంలో మేయర్లు ఉన్నా చైర్మన్లు ఉన్నా కొంత స్వతంత్ర ప్రతిపాదనగా చేసుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరినీ స్టాంపులకు పరిమితం చేశారు. వాళ్ళ అబ్బాయికి అప్పు చెప్పాడు ఆయన, మున్సిపాలిటీలో లైట్ వేయించుకోవాలన్న కార్పొరేటర్కి అధికారాలు లేవు. వాళ్ళ మున్సిపాలిటీ, వాళ్ళ కౌన్సిలర్ ఏరియాల్లో మంచినీళ్ళు దింపుకోవాలన్న వాళ్ళ అధికారాలు లేవు. ఆ రకంగా తయారు చేస్తారు మొత్తం కూడా. వాళ్ళు మాత్రమే తండ్రి కొడుకులే అనుభవించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ తండ్రి ఎంత దిగజారిపోయాడంటే, ఆ కొడుకుని ఏదో రకంగా అందరూ ఎక్కించాలని చెప్పి దొంగ ఇళ్ల పట్టాలు సృష్టించడం, ఎంఆర్ఓ ఆఫీస్తో సాక్ష్యాలతో సహా మేము బయట తీసాం, సస్పెండ్ చేశారు కొంతమందిని, విఆర్ఏను కామెంట్ని సస్పెండ్ చేశారు, మిగతా వాళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చారు, డీటీకి కానీ ఎంఆర్ఓకి కానీ వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. క్లియర్గా మేము తీసుకెళ్ళి చూపించాం. ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి మొత్తం చూసి ఇంత ఘోరమా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి, మట్టి అసలు విపరీతంగా, మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా అమ్ముకున్నారు, చివరికి సముద్రపు మట్టిని కూడా అమ్ముకుంటా ఉన్నారు. మేము చూపించాం, కలెక్టర్లు బొమ్మల్లాగా పనిచేస్తారు, అధికారులు బొమ్మల్లాగా పనిచేస్తారు అందరూ కూడా. ఇవాళ ఏంటంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించడం, వాళ్ళ మీద బెదిరించడం, జగన్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, తద్వారా ఇవన్నీ కూడా సంపాదించుకునే కార్యక్రమాలు చేయటం. గంజాయి నిజంగా తండ్రి మొత్తం వదిలేశాడు, బంధుపట్నం వదిలేసి కొడుకు అప్ప చెప్పేశాడు. ఆయన పైనుండి పైరువీలు చేసుకోవడం, లేదంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం, ఆస్తులను ఎలా కూడబెట్టుకోవడం, ఇదే పనిలో ఉన్నాడు ఆయన. కొడుకు మచిలీపట్నం మొత్తం కూడా ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తయారైపోయాడు. తయారయ్యి 5 సంవత్సరాల్లో యువతను పూర్తిగా సర్వనాశనం చేశారు. విపరీతమైన గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి, దాడులు చేయించడం, కేసులు కట్టించడం, పోలీస్ స్టేషన్కి దాడి జరిగించుకున్న వాళ్ళు, దెబ్బలు తగిన వాళ్ళు స్టేషన్కి వెళ్తే ఎదురు ఇళ్ల మీద కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూడా లబ్ధి పొందాలని చెప్పి దాడులు చేయిస్తాం. గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియనటువంటి పరిస్థితి. దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఈయన స్టేషన్ దగ్గరికి వెళ్ళి పేర్నాని గారు ధర్నా చేస్తాడు. ధర్నా చేసి దాది మళ్ళీ ఈయన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇచ్చేయడం, మీడియా లోపల రానికుండా చేయడం, ఏంది ఇది? పోలీసులను వాళ్ళ ఉపయోగించుకున్నాడు, వాళ్ళ తొత్తులుగా చేసుకున్నాడు. కానీ ఇవాళ వాళ్ళని మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద ఏదో చలామణి చేసే విధంగా కార్యక్రమాలు చేయటం, భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చేయటం, గంజాయి మత్తులో కొంతమందిని తయారు చేసి వాళ్ళ జీవితాలు పాడు చేస్తూ ఉన్నారే, వాళ్ళ స్వార్థాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా దీని మేము నిరంతరం పోరాడుతాను. నా మీద కేసు పెట్టినా నేను లెక్క చేయలేము, నా మీద హత్య కేసు పెట్టినా, 54 రోజులు పెట్టినా మేము లెక్క చేయట్లే. ఎందుకంటే మచిలీపట్నానికి ఏదో చేయాలనే తపనతో మేము వచ్చాం. మచిలీపట్నం పోటు తరలిపోతామంటే ఆ రోజున రోడ్డు ఎక్కాం, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరం ఏకమై ఆ రోజున తిరిగి మళ్ళీ బందర్ పోటు బందర్లను కడతామని రాజశేఖర రెడ్డి గారితో
స్టేట్మెంట్ ఇప్పించినటువంటి ఉద్యమాలు నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అటువంటిది ఆయన ఈ పోటుని కింద సార్లు మా టైంలో చేస్తుంటే అడుగడుగున 2 సార్లు జగన్ రెడ్డిని తీసుకొచ్చి అరాచకాలు చేయటం, ఇక్కడ దాడులు చేపించడం, ఆ రోజున కూడా రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయించడం. ఇవాళ 5 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వస్తే బాలసౌర్ గారు ఏదో లోన్ తీసుకొస్తే ఆ లోన్తో మేము చేస్తున్న ఈళ్ళు ఏదో చేస్తున్నట్టుగా మరి 4.5 ఏళ్ళు నిద్రపోయారే, లాస్ట్ 6 నెలలు చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? టీడీపీ అంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటే టీడీపీ. చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి విజన్ మరి ఏ నేతకి ఉండదు, ఉండబోదు అని చెప్పి చాలాసార్లు మీరు చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా మీరు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అభివృద్ధికి పర్యాయ పదం టీడీపీయే గనక అయితే 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారు? అభివృద్ధి ఏం చేయలేదనా? ఒకవేళ చేసి ఉంటే మరి మీ అభివృద్ధినే కొనసాగించాలి కదా, ఎందుకు 2019లో వైసీపీకి పట్టం కట్టారు? అది చెప్తున్నా కదా, జనాన్ని డైవర్ట్ చేశారు. వాస్తవాన్ని మీరు కళ్ళ ముందు మనకు కనబడుతుంది, రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిజంగా కూర్చుండా కూర్చో కూడా లేదు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేయటానికి. కానీ ఆ రోజున బస్సులో నుంచే స్టార్ట్ చేశారు పోలవరం పనులు. దాదాపు 70% పైన పోలవరం పనులు పూర్తి చేసుకున్నాం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆ రోజున రైతులందరూ కూడా ఒప్పించి దాదాపు 34,000 ఎకరాల భూమిని భూసేకరణ కింద చేసుకోవడం ఏదో రికార్డు. అదే రకంగా పోర్టుల నిర్మాణం కానీ, విశాఖపట్నంలో మరి ఐటీ కోసం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా ఒక దశకు వచ్చినటువంటి సందర్భంలో ప్రజల్ని మభ్యపెట్టారు, తప్పుడు ప్రచారాలు చేశారు సోషల్ మీడియాలో. అమరావతి అంటే కమరావతి అని చెప్పి కులం పేరు పెట్టి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, పోలవరంలో అవినీతి జరిగిపోయిందని చెప్పి పోలవరంలో దాని మీద పెద్ద ఎత్తున ఇచ్చేయటం, చివరికి తిరుపతి వెంకన్న మీద కూడా వాళ్ళు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎత్తిపోయాడు అని చెప్పి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసి, డిఎస్పీలు ఒకే సామాజిక వర్గాన్ని వేసేసుకున్నారు, కమ్మారిని వేసుకున్నారని చెప్పి ఇట్లాంటి తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపించి అనవిగానేటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏం చెప్పాడు అవన్నీ? నేను వస్తే 230,000 ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ తీశాడు 5 సంవత్సరాలు. ఉద్యోగస్తులకు నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. ఇన్ని 5 ఏళ్ళు అయిపోయింది, కనీసం సిపిఎస్ గురించి నోరెత్తాడా? ఇవాళ జీతాలు పెంచుతా అన్నాడు. ఇవాళ ఎంప్లాయీస్ని ఎన్ని రకాలుగా వేధించాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఆ రోజున మోసపోయారు. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి 43% ఫిట్మెంట్ రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఉద్యోగస్తులు. పని చేయించడం ఆయన చేసింది తప్ప. ఈ రకంగా ప్రజల్ని ఆ రోజున ఒక డైవర్ట్ చేశాడు జగన్ రెడ్డి. ఏదో ఒకసారి చూద్దాం అనే టైప్లో వేసి మోసపోయారు ప్రజలు. ఇవాళ తెలుసుకున్నారు, తెలుసుకున్నారు కాబట్టి తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి ఆనాడు మరి కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశాడు. 3 రాజధానులు పెట్టింది దేనికోసం అండి? 3 రాజధానుల వల్ల లాభం ఏంటండి? ఇవాళ పరిపాలన మొత్తం కూడా భ్రష్ట పట్టించాడు కదా. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సింగిల్గా మీకు దమ్ము లేదా? అందుకే పొత్తులు తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదా? సింగిల్గా చేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు ఇది సహజం రాజకీయాల్లో. పొత్తులు రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని సందర్భాల్లో కలిసే దానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గ పరిపాలన రాకూడదని కోరుకున్నారు. ఇద్దరు ఆలోచనలు ఒకటైనప్పుడు పొత్తు పెట్టుకోవడం తప్పే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలండి. ఇవాళ 14,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ అభివృద్ధి జరిగిందండి? రాష్ట్రం ఏమైపోద్ది అంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? పక్క రాష్ట్రాలు తరలిపోవాల్సిందే కదా. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాకూడదు. బాబాయ్ని హత్య చేశాడు, తల్లిని చెల్లిని అందరిని తొరమేశాడు. ఇవాళ అతనికి ఈ రాష్ట్రం అంటే అతనికి ఎట్లా ఉందంటే తన ఇష్టం వచ్చినట్టు చలాయించుకోవచ్చిన అధికారుల్ని ఇవాళ మొత్తం చేతిలో పెట్టుకున్నాడు. సిఎస్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అధికారులు మొత్తం అక్కడ వ్యవస్థలు అన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, ప్రభుత్వాన్ని నడిపించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కాబట్టి దానికోసం బీజేపీతో ఇవాళ మనం పొత్తు పెట్టుకోవడం. బెల్ కంపెనీ మచిలీపట్నం నుంచి నిమ్మకూరుకు తరలిపోవటం మీ అసమర్థత అనేటువంటిది వాళ్ళ ఆరోపణ? అరే ఆయనగా చేసింది, ఇప్పుడు నేను చేయటం కాదు. నిమ్మకూరికి సైట్ చెప్పి ఆయనే కదా పెట్టించింది, అంత ప్రపోజల్ పెట్టించింది ఆయనే కదా. ఆ రోజున మేము కూడా ఎందుకంటే నిమ్మకూరులో వాళ్ళు వేరే కొత్త ప్లాంట్ పెడతా ఉన్నారు, ఉన్నది మచిలీపట్నంలో కంటిన్యూ చేస్తాము, కాబట్టి మాకు పెద్ద ప్లాంట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, లేదంటే ఇది వేరే రాష్ట్రానికి తరలిపోద్దని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల ఆ రోజున నిమ్మకూరు ప్లాంట్ అది వేరు, మచిలీపట్నం ప్లాంట్ మచిలీపట్నంలో ఉంటుంది, అది దానికి సంబంధించినటువంటి ఒక యూనిట్ అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అంతే తప్ప ఇక్కడ మచిలీపట్నం నుంచి తీసేయలేదు. యాక్చువల్గా ఆ రోజున మేము ఇక్కడ కూడా ఇస్తామని చెప్పి అవసరం అయితే ల్యాండ్ ఇస్తామని కూడా మేము ముందుకు వచ్చాం. కాకపోతే అప్పటికే వాళ్ళు పేర్నాని గారు ఆ భూమిని
వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.